ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇన్వెస్ట్మెంట్ ఈస్ అబౌట్ దేర్ ఎమోషన్. సో నాతో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. మై క్లయింట్స్ ఆర్ మై రైట్ డెలివరబుల్స్ తో మాత్రమే ఈ కంపెనీ ముందుకెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషన్, ఏ సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ. ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఏదైనా సరే, మనం బట్టలు ఎంత ఇంపార్టెంటో సొసైటీలో, నీకో ప్లాట్ ఉందా, నీకో ఇల్లుందా, ఇల్లు కారు ప్లాటు ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటాయి. సో నేను దీన్ని కేవలం నెంబర్స్ తో మల్టిప్లై చేయను, నేను దీన్ని ఎమోషన్తోనే మాత్రమే చూస్తాను, నేను నా క్లయింట్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తాను. సో ఈ 4.5 ఇయర్స్ లో మై క్లయింట్ నెంబర్ ఇస్ క్లోజ్ టు 200+. అండ్ ఇంకా నా కంపెనీ బేసిక్ ఫౌండేషన్ ఎథిక్ మోరల్స్ రైజన్ ఆఫ్ బిల్డింగ్ దిస్ కంపెనీ. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్ ప్లే ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కంపెనీ. ఈరోజు కాన్షియస్గా, ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా మీ అందరికీ మీ ఎమోషన్ని, మీ ఇన్వెస్ట్మెంట్ని రైట్ వేలో ఉంచుతానని చెప్పడమే నా యొక్క కంపెనీ యొక్క బేస్ ఫౌండేషన్. అండ్ మోస్ట్ ఉన్నాను. అండ్ మై మదర్ బేసికల్గా ఏంటంటే ఆడపిల్లలు ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో, బేసికల్గా నేను చూస్ చేసుకున్న ఫీల్డ్సే ఎప్పుడు చాలా ఆడ్ గేమ్స్. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి, ఫౌండర్ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు మేము ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ కంపెనీ యొక్క లోగో లాంచ్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది విత్ ఆల్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఆర్ ఎలివేటెడ్ క్లయింట్స్ అండ్ ఆర్ ఇన్వెస్టర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎన్నో కంపెనీలు వస్తూ ఉంటాయి, బట్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మేము ఈ కంపెనీ యొక్క బేస్ ట్రస్ట్ వర్తి ప్రోడక్ట్స్ డెలివరబుల్ చేయడం మాత్రమే మా కంపెనీ యొక్క మెయిన్ ఫౌండేషన్ అండి. సో ఏదైతే గ్యాప్ ఈజ్ ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఒక ఇన్వెస్టర్ కానీ లేకపోతే ఒక క్లయింట్ ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కమర్షియల్ స్పేస్ కొనాలన్నా, క్లయింట్కి మేజర్గా వాళ్ళు రైట్ వేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మల్టిప్లై అవ్వాలి, సో ఈ నాలెడ్జ్ గైడెన్స్ ఓరియంటెడ్గా ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డ్రైవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మేము ఆల్ సెక్టార్స్ ఆఫ్ అండ్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్ట్రీమ్లో ఉన్నామండి. సో వీ డీల్ విత్ ద ప్లాటింగ్, వీ డీల్ విత్ కమర్షియల్ స్పేసెస్, వీ డీల్ విత్ ద బిల్డింగ్ హోమ్స్. సో వీఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ గైడింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏ రైట్ వే అనమాట. సో మీరు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దగ్గర ప్రాపర్టీ కొనడం కాదు ఇంపార్టెంట్, మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని వైజ్గా ఎలా అయితే మేము గైడెన్స్ ఇచ్చి రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయించి వాటిని మీకు మల్టిప్లై చేసి ఇవ్వడం మాత్రమే ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బేసిక్ ఫౌండేషన్. సో నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది, దిస్ ఇస్ మై 4th ఇయర్. సో ఈ జర్నీ టైమ్ స్పాన్లో నేను దగ్గర దగ్గర డిఫరెంట్ కంట్రీస్లో నుంచి వచ్చిన క్లయింట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాము. సో హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తనకంటూ ఒక గుర్తింపుని, మార్క్ని, ఇది క్లయింట్ ఓరియంటెడ్ అండ్ క్లయింట్ డ్రివెన్ కంపెనీగా ప్రూవ్ చేసుకోబోతుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా కంపెనీ ఎప్పుడూ కూడా మీ దగ్గర జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం మాత్రమే కాదు, మీ ఇన్వెస్ట్మెంట్కి మీ ప్లాట్ని, మీ ప్రాపర్టీని మళ్ళీ రీసేల్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా
మా ఆఫీస్లోకి వాక్ ఇన్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ ఆల్ సెట్ ఆఫ్ టీమ్, మాకు లీగల్ దగ్గర నుంచి ఎవ్రీవేర్. మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఫస్ట్ మీకు గైడెన్స్ ఇచ్చి, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఇవన్నీ మిమ్మల్ని ఒక స్క్రూటినీ చేసి రైట్ వేలో మీ ఇన్వెస్ట్మెంట్స్ని మేము సెక్యూర్డ్గా ఇన్వెస్ట్ చేయిస్తాము. సో కాబట్టి ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ ఈజ్ ప్యూర్లీ క్లయింట్ ఓరియంటెడ్ కంపెనీ. సో మీరందరూ హ్యాపీగా మా ఏదైతే గ్యాప్ మిస్ అవుతుందో ఆ గ్యాప్ని నా శక్తి మేర ఫుల్ఫిల్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మై టీమ్, దే ఆర్ వెరీ ఎక్స్పర్టీ ఇన్ గైడింగ్ యూ చూజింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఫర్ జనరల్ అవేర్నెస్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ క్వారీస్ కావచ్చు, అండ్ పీపుల్ హూ వాంట్స్ టు చూస్ దేర్ కెరియర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఒక డెంటల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక కార్పొరేట్ బిజినెస్ రన్ చేస్తూ నేను రియల్ ఎస్టేట్లోకి చాలా స్టెప్స్ వేసుకుంటూ ఈరోజు కంపెనీ స్థాపించే ఒక స్టేజ్కి వచ్చాను. సో ఖచ్చితంగా ఎవరైనా సరే దీన్ని కెరియర్గా కూడా ఎంచుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏం చదువుకున్నారనేది పక్కన పెడితే. మీకు కనుక మార్కెటింగ్ చేయాలన్న ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా మా టీంతో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ట్రస్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ లైక్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్, అండ్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ రైట్ ప్రోడక్ట్స్ ఎట్ రైట్ టైమ్, అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ విత్ అస్, ఈజ్ ఇన్ సేఫ్. అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ కొండం, ఇల్లు కొండం, ఈజ్ నాట్ జస్ట్ డబ్బులు పెట్టడం మాత్రమే కాదండి, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అస్, అండ్ వీల్ హ్యాండిల్ యువర్ ఎమోషన్స్ విత్ ఎట్మోస్ట్.